కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో వెలసిన శ్రీ పరదేశమ్మ ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు చేసిన పాలక వర్గానికి ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికైన పాలక వర్గం ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ప్రెసిడెంట్ మరియు సెక్రటరీగా ఎన్నికైన వేముల శివనారాయణ, ప్రాగడ వెంకట సూరి మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాడిశెట్టి విష్ణు చక్రం, నర్సీ శివాజీ, నాగేంద్ర నెహ్రూ, ఏలూరి బాలు, పోతల రమణ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ చేస్తుంటూ మరి ఎన్నో నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఆ గతంలో చేసిన కంపెనీలన్నింటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కంపెనీ వారు కూడా ఒక మాట నుండి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఇలా చూడండి మీలో మీరు చర్చించుకుని పరదేశమ్మ గ్రామాభివృద్ధి కమిటీ అంటే నా ఉద్దేశం ప్రకారంగా కొత్త సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ లెక్క మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని బాబు పుట్టిన తర్వాత మీరు వచ్చి మరి మీ గ్రామానికి మంచి భవిష్యత్ ఇస్తారని మరి మీకున్న పదవుల్ని సక్రమమైన మార్గంలో మీరు ఉపయోగిస్తారని మరి అవకాశించినటువంటి పాత కంపెనీ గణపతి చక్ర గారి ఆధ్వర్యంలో పాత కంపెనీకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా కొత్తవారం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరి ముఖ్యంగా చెప్పిన కంప్యూటర్ జాతకాల విషయంలో మీలో మీరు ఎటువంటి అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా ఒక మాట మీద ఈ తల్లిని ఈ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు విప్లవరావు గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మన ఊరిని, మన గుడిని, మన బడిని అభివృద్ధి చేసుకోవాలని మీరందరూ కలిసికట్టుగా ఊరంతా ఒకటగా ఉండి ఈ భద్రసమ కమిటీని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గ్రామ ప్రదేశం ఆలయ కమిటీ వారికి గతంలో చేసిన విశిష్ట కార్యక్రమాలు గాని ఈ కమిటీలో జరుగుతాయని ఆశిస్తూ సెలవిస్తుంది. ఏ కార్యక్రమం జరిగినా ముందుగా నిలబడి విలేకరులందరినీ ఇక్కడ రప్పించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలియపరుస్తున్నటువంటి ముఖ్యంగా నారాజీ గారి కంటిపాటి నారాజీ గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీ పరదేశమ్మ శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ 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 పద్ధతి నూతన కార్యవర్గం మొత్తం అందరికీ మా విలేకరుల దీతుని ప్రెస్ క్లబ్ అండ్ ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీరందరూ కృషి చేస్తారని ఈ విధంగా ముందుకు సాగుతారని మరో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దాసబాబు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే యలశెట్టి గోపి మన కంటిపాటి సభ్యులు మాజీ తాంబూర అధ్యక్షులు ముందుగా కోరుతున్నాం. వెంకటేష్ సార్ ఇలా చూడండి సార్ సార్ బాబు సాక్షి నేను వచ్చి సార్ ఒకసారి ఉండండి సార్ సరే అన్నారా శ్రీనివాస్